మీకైతే ఇక్కడ సన్సెట్ చూపిద్దాం అనుకున్నా ఈరోజు నేను, బట్ సన్సెట్ అయితే అయిపోయింది అరౌండ్ 5:15, అదే 5:15 టైం కల్లా సన్సెట్ అయితే అయిపోతుంది. బట్ సిటీ వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. ఇదిగో మనం ఇప్పుడు చూసాం కదా అంతకుముందు వీడియోలో ట్విస్ట్ బిల్డింగ్, అది మళ్ళీ కనిపిస్తుంది అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజస్ వరల్డ్. మనం ఇప్పుడైతే బెహ్రెన్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. సన్సెట్ టైం పొద్దాం కూడా కొంచెం లేట్ అయింది. సో లోపలికి వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, లెట్స్ గో. నాకైతే ఇక్కడ ఫోర్ టైం కన్వెన్షన్లో ప్రస్తుతానికి అయితే మొత్తం ఇదంతా ఖాళీ ప్లేస్లో ఉంది. అండ్ అవతల సైడ్ వచ్చేసి మొత్తం ఇదంతా కూడా బీచ్ అనమాట. అదిగో ఫోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు లైట్లు వేసారు, హార్స్ రైడింగ్ కూడా ఉన్నట్టుంది అక్కడ ఫోర్ట్ చుట్టూరు. గైస్ ఇటు అయితే ఇది ఫోర్ట్ ఉందన్నా కదా, బెహ్రెన్ ఫోర్ట్. అండ్ అదంతా కూడా సీఏ. ఈ సైడ్ చూసారు లైటింగ్ అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టే అదంతా ఉంది, రిసార్ట్స్ టైపు. అవతల వచ్చేసి ఒక పెద్ద ట్రాక్ ఉండేది అనమాట, శాండ్ ట్రాక్. దేనికంటే ఏవేజీస్ ఉంటాయి కదా ఆఫ్ రోడింగ్ బైక్స్, డర్ట్ బైక్స్ టైపు, వాటికి అవి చేయడానికి అని చెప్పి అక్కడ ఉండింది. అండ్ ఇక్కడైతే చాలా బోట్స్ ఉన్నాయి లోపల సైడ్ సీలోచి. ఇక ఫోర్ట్ దగ్గరలో హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. అది వేసుకుని చుట్టూరు జస్ట్ వాకింగ్ అనమాట, ఫోర్ట్ చుట్టూరు వాకింగ్ టైప్. అండ్ లేదంటే మనం బై వాక్ కూడా వెళ్ళొచ్చు లాగా. సో ఇదిగో ఫోర్ట్ మనం ఒకసారి వైడ్ యాంగిల్ అయితే మొత్తం చూద్దాం. జనం అయితే అంత ఎక్కువైతే ఏం లేరు, క్రౌడ్గా లేదు. మొత్తం చూసారు అది ఎంత ఖాళీ ప్లేస్ ఉండిందో క్రికెట్ ఆడుకొచ్చకుండా. మనమైతే ఇంకా ఫోర్ట్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఎదరెవరు అక్కు నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం వీడియోస్ తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ని వాళ్ళు ఎవరిని వీడియోస్ అయితే తీయకూడదు, దొరికేమంటే మాత్రం వేసుకుంటారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నింటిలో అదే రూలు. ఎదుర లెఫ్ట్ సైడ్ చూసారో బొడ్డుని కూర్చోబెట్టేసి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. వాడు ఇంకా ఫోన్ ఇచ్చి అక్కడికి వచ్చిన చూస్తూ ఉన్నాడు. సో మనం అయితే లోపలికి వెళ్దాం, పదండి. సో ఈ ఫోర్ట్ ముందు మొత్తం తవ్వేసి ఉందన్నమాట. ఏంటంటే ఇదివరకు ఫోర్ట్స్ చుట్టూరు వాటర్ అవి పెట్టడానికి ఉండేది కదా, అంటే సెక్యూరిటీ కోసం వాటర్ అవన్నీ పెట్టేసి ఉంచుతారన్నమాట చుట్టూరు, ఫోర్ట్ చుట్టూరు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి రెండు ఫిరంగులు పెట్టారు. ఈ పాతకాలం నిజంగా పాతయో లేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారు తెలియట్లేదు, కానీ చిన్న చిన్న ఫిరింగులు భలే ఉన్నాయి ఏ క్యూడ్ కానీ. మనం అయితే ఇంకా ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. అది చూసారు కదా ద్వారం ఎంత ఉందో. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఫొటోస్ తీస్తున్నారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదైతే మొత్తం క్లోజ్ ఉండింది ఇప్పుడు. అటు మైట్ బి అది ఏమన్నా పడిపోతుందో సేఫ్ కాదని చెప్పి ఆపేసినట్టున్నారు. ఇదైతే ఎంటర్ అయితే బాగుండింది. కింద లైటింగ్ ఒకటి పెట్టారు కదా, మనం అయితే కరెక్ట్ టైంకి వచ్చాం. ఇది ఈవినింగ్ టైంలో వచ్చాం కదా. చాలా చాలా బాగుందండి. వాల్స్ చూసారా చాలా పాతకాలం అనమాట ఇవి. ఇంకా ఆల్మోస్ట్ విడిపోయి ఊడిపోతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఇటులందు నుంచి. ఇది సెక్యూరిటీ వాళ్ళు ఉండే రూమ్ అనుకుంటా. ఆయన ఎలా ఉంటున్నాడు మరి లోపల, ఇది అంతా కూలిపోయేలా ఉంటే. మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఫోర్ట్ వాల్స్ మాత్రం మిగిలినాయి, ఇంకా రిమైనింగ్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ చుట్టూరు ఉన్న గోళ్ళు మాత్రం మిగిలినాయి, మిగతా అంతా శిథిలాలు అయిపోయినాయి. ఇక్కడ ఏవో జస్ట్ దీని హిస్టరీ ఉంటుంది కదా, దాని గురించి అక్కడ పెట్టారు స్థూపాల కింద. యువతల సైడ్కి వెళ్లకుండా రెస్ట్రిక్ట్ చేస్తారు. ఫోర్ట్ బయట నుంచే అనమాట, లోపలికి వస్తే ఏమీ లేదు. క్రికెట్ ఆడుకునే గ్రౌండ్లో ఉంది ఆల్మోస్ట్. చిన్న చిన్న గోళ్ళు ఉన్నాయి, శిథిలం అయిపోయిన గుట్టలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఏదో ఉండేది, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు లైక్ ఈ ఫౌండేషన్ ఉంటుంది కదా అంతకుముందు వేసిన వాటికి, ఆ ఫౌండేషన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓ ఇక్కడ కూర్చోడానికి ఏదో వేసారు, ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ ఏమి జరిగితే లేదంటే వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలియదు. మరి ఇదంతా కూడా చాలా అంటే చాలా పురాతనమైంది ఫోర్ట్. మీరు అక్కడ కూర్చుని ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడ్ లాగా, మెడ్ బి అదే అవ్వచ్చు. అటైతే నో ఎంట్రీ ఉండింది అటు. బట్ మనమైతే సరదాగా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. పక్కనైతే ఎవరు సెక్యూరిటీ వాళ్ళు అయితే లేరు. సరే ఒకసారి ఎదురు చేద్దాం, రిస్క్ ఇంకే చేసి వెళ్ళి చూసొద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఇవి చేస్తూనే ఉన్నాం కదా, గోళ్ళ దూకడాలు, రైలింగ్ దూకడాలు. ఇప్పుడేమో నో ఎంట్రీ దగ్గరికి వెళ్ళటం మామూలుగా ఉండదు మరి మనతోటి. నో ఎంట్రీ ప్లేసుల్లోకి వెళ్ళి తిరిగి వస్తాం. ఇప్పుడు ఏమైనా సెక్యూరిటీ వచ్చి డెప్ మీద పెట్టి తీసుకెళ్ళండి, ఇంకేం చేయలేండి. ఓకే, ఇది మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది ఇటు చుట్టూరు తిరిగేది. యాక్చువల్ అక్కడ వాళ్ళు పడిపోయి ఉందన్నమాట, అందుకని చెప్పి నో ఎంట్రీ పెట్టారు. ఎందుకు వచ్చిందిలా కానీ అటు వెళ్ళటం, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఎవడన్నా వచ్చి మళ్ళీ ఇప్పుడు క్యామెరా లాక్కున్నాడంటే అదొక బాధ. వీళ్ళని బతిమాలకు చావాలి ఇక్కడ ఇప్పుడు. ఈరోజు అయితే గోడ దొక్కలేదు కానీ అది నో ఎంట్రీ దాంట్లోంచి అయితే వెళ్ళొచ్చాల్సి వెళ్ళవలసి వచ్చింది. ఇంకా ఎదరికి వెళ్తే రైట్ సైడ్ నుంచి ఏదో దారి కనిపిస్తుంది.
ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. అటైతే మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అంటే ఇది కంప్లీట్గా మనం ఇప్పుడు వచ్చింది సిటీకి ఒక కార్నర్ సైడ్ అనమాట. సో మొత్తం మిగతా సిటీ అంతా కూడా కనిపిస్తుంది అటు. ఇదిగో వీళ్ళ హిస్టరీ గురించి, దీని గురించి రాశారు ఈ ఫోర్ట్ హిస్టరీ అంతా. సో ఇంకా పైకి దారి ఉంది, ఏముందో ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. ఏముంటుందిలేండి ఇంకా ఈ మట్టి మసానం ఏ ఉంటాయి నాకు తెలిసి. ఇప్పటివరకు చూసింది చిన్నది అనమాట, కొంచెం కింద. అసలుదంతా ఈ పైన ఉండింది, బట్ ఈ అసలుదే ఇంకేం మిగిలిన చిన్న చిన్నగా చిన్న చిన్న గోడలు మిగిలినవి, ఆల్మోస్ట్ అంతా పడిపోయింది. కానీ లైటింగ్స్ పెట్టేసి కొంచెం హైలైట్ చేశారు దీన్ని. ఒకప్పుడు ఫోర్ట్ ఉండేది, ఇప్పుడు ఫోర్ట్ లేదు. ఇది అంతా కూలిపోయింది, ఏం లేదు, ఆల్మోస్ట్ అంతా కూలిపోయింది. ఇప్పుడు చాలా గుట్ల గుట్ల కింద ఉన్నాయన్నమాట, చిన్న చిన్న వాల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా గుట్ల కింద కనిపిస్తున్నాయి. పైకి వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా ఉండేది అనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇవి కూడా కూలిపోతూనే ఉన్నాయి, కొన్ని కొన్ని అయితే సగం మిగిలి ఉన్నాయి. దిల్మామ్ ఇది నాకు తెలిసేది శ్మశానం లేదా అనుకుంటుంది. మనం మొన్న మ్యూజియంలో చూసినప్పుడు కూడా ఎలాంటి వాళ్ళు పెట్టారు. ఓకే, అటైతే పైన లైటింగ్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా క్రికెట్ ఆడుకున్న ప్లేస్లో ఉంది. ఇవి ఇప్పుడు రీసెంట్గా కట్టిన హట్స్ అనుకుంటే ఇవన్నీ కూడా. మరి బయట వాళ్ళు ఉండడానికి ఇస్తారు ఏంటనేది మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇవి పాడైపోయినాడు మరి. ఒకసారి అలా పైకి వెళ్ళి సీవ్యూ ఏమైనా కనిపిస్తుందని చూద్దాం. దిల్మామ్ అంటే నేను మోస్ట్లీ అదే అనుకుంటున్నా. ఇవి కూలిపోతే మొత్తం అంత మట్టి కింద టేసారా వాళ్ళు, లేదంటే సమాధుల కింద అక్కడ తయారు చేశారని తెలియట్లేదు. మీకు కనుక ఎవరికైనా వీటి గురించి హిస్టరీ కానీ ఏమన్నా తెలిస్తే మీకు ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి మనకు వీడియోలో. ఇంకో నాలుగు అయితే ఇది కూడా మిగిలింది అనమాట మొత్తం. ఆల్మోస్ట్ నేల మట్టం అయిపోయింది, చూసారు కదా, ఇదంతా ప్లేన్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని కొన్ని మిగిలింది, ఇంకా అది కూడా లేచిపోతాయి మొత్తం. ఈ లోపల చూసారా పడిపోతుంటే మొత్తం స్కాఫోల్డ్ అన్నీ పెట్టి పైన మళ్ళీ చేస్తున్నారు. అవి లేదంటే పడిపోతాక రెడీగా ఉంది కూడా. ఇంకా మిగిలింది దీని ఒక్కదాన్ని ఏదో అదిగో రాడ్లు ఇవన్నీ పెట్టి ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇంకేం అన్నీ పగిలిపోయినాయి, ఇది ఇప్పుడు మిగిలినట్టుంది. ఇదిని కార్నర్, ఈ కార్నర్లు ఇవి మిగిలిన అనమాట. వీటిని కాపాడటానికి ఇంక ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇవి మొత్తం చూసారా కొండల తయారైపోయింది ఇప్పటికే కూలిపోయి. సో ఇది ఫోర్ట్ వాల్స్ తప్ప ఇంకేం లేదు, మొత్తం శిథిలం అయిపోయిన ఫోర్ట్ ఇది. ఇది బ్యారెన్ ఫోర్ట్ అనమాట, మొత్తం శిథిలం అయిపోయింది. చూసారా కొద్దిగా గొప్ప కనిపించేది, క్లియర్గా కనిపించేది ఆ చివరి ఉంది కదా ఫోర్ట్ వాల్, ఆ కార్నర్ పిల్లర్ ఒకటి ఉంది. అండ్ ఆ లైటింగ్ వేసి ఉంది కదా ఈ కిందది, దాంట్లో అయితే స్కాఫోల్డ్ అన్నీ పెట్టేసి ఇంకా దాన్ని ఇంకా ఇప్పటికైనా సరే మిగతా అన్ని పడిపోయినాయి కదా దాన్ని అయినా సరే సేఫ్గా ఉంచుదని ట్రై చేస్తున్నారు. మనం ప్రీవియస్గా ఇది గో కార్టింగ్ మిస్ అయ్యాం కదా, చూద్దాం ఈసారి వెళ్తున్నప్పుడు అయితే వెళ్తాం, లేదు అంటే కనుక నైట్ టైం వెళ్ళి గో కార్టింగ్ చేద్దాం. అండ్ ఇంకోటి జెట్స్కి చేయడానికి ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే సముద్రంలో వాటర్ కొంచెం డెప్త్ తక్కువగా కనిపిస్తుంది అనమాట. రోజు ఇంటి దగ్గర చూసినప్పుడు ఎక్కువ ఉండా ఉండేది వాటరు, అరౌండ్ ఒక 10 feet అలాగా డౌన్ అయిపోయింది వాటర్ అంతా కూడా. అక్కడ చూడటానికి నాకే అంత నచ్చలేదు, ఇంకా అక్కడికి వెళ్ళి జెట్స్కి చేయాలని అంత ఇంట్రెస్ట్ అయితే నాకు రాలేదు. సో అందుకనే ఇప్పుడు జెట్స్కి కూడా ఆగడం అనమాట రీజన్. చూద్దాం అక్కడ కాకపోతే ఇంకా వేరే ప్లేస్లు చాలా ఉన్నాయి, కొద్ది జెట్స్కి వేరే చోటుకి వెళ్ళి చేద్దాం. అండ్ గో కార్టింగ్ అయితే మాత్రం మస్ట్ షూట్గా చేస్తాను. సో అది గైస్ ఈరోజుకి చిన్న వ్లాగ్, ఓన్లీ ఈ ఫోర్ట్ మాత్రం చూపిస్తున్నా ఈరోజు. యాజ్ యూజువల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ వేరే నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ సీ యూ అగైన్ అంటిల్ ద నెక్స్ట్ వ్లాగ్. సీ యూ టాటా, బాయ్ బాయ్.